वेलकम टू वेणु लक्ष्मी ब्लॉग्स इवाल वीडियो मंची हेयर पैक अने चो हेयर पैक इनको सिद्धमान इधे मेंत रूम मूड स्पून बागते मार्निंग मार्निंग नाइट रूम मूड स्पून नाबेको अभी मार्निंग अंता बाटा अंदर वो हाफ कप ఒక హాఫ్ కప్ పేరు ఒక మీ హెయిర్ దగ్గరకి ఎక్కువ లేకుండా ఒక నిమ్మ దబ్బ సగం నిమ్మ దబ్బ ఈ మూడు వేసి బా మిక్సీ పట్టేయండి మీ దగ్గర గాని కొంచెం హెన్నా ఉన్నా కూడా హెన్నా అన్న వేసుకోండి గోరింటాకు లేదు కొంచెం పచ్చి మందార ఆకులు ఉన్నా కూడా మీ ఇంట్లో మందారం చెట్టు అలాంటిది ఉన్నా కూడా మందారం చెట్టు ఆకులు కానివ్వండి లేకపోతే కొంచెం కలబంద కలబంద ఉంటుంది కదా ఆ కలబంద కూడా మనం వేసుకొని దీన్ని ఇలాగా ప్యాక్ లాగైతే చేసుకొని హెయిర్ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ హెయిర్ అనేది బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలానే కొంచెం తల్లో కొంచెం వేడి ఉన్నా కూడా వేడి అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది హెయిర్ అనేది మెయిన్ సాఫ్ట్ గా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి నేను ఇదైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వారానికి రెండు మూడు సార్లు గాని పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ అయితే మంచి గ్రోత్ అలాగే సాఫ్ట్ గా కూడా ఉంటుంది మెంతులు అనేది మనకి తలకు బాగా చలవ చేసి జుట్టు అనేది ఎక్కువ హీట్ కూడా ఊడిపోతూ ఉంటుందండి ఇది చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు మండలు కరివేపాకు వేసుకున్నా కూడా రెండు మూడు ఆకులు కరివేపాకు వేసుకున్నా కూడా మీకు హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోకుండా ఉంటుంది మీకు అలాగే కొంచెం ఇచ్చి ఇచ్చిగా ఉన్నా కూడా తల మీద ఇందులో కొంచెం వేపాకులు ఉంటాయి కదా వేపాకులు కూడా ఇందులో కానీ వేసుకున్నారనుకోండి మీకు ఆ తల నవ్వు అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది చుండ్రుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ హెయిర్ ప్యాక్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి నేను వీడియో తీద్దాం అనుకున్నానండి మిక్స్ చేసేటప్పుడు వీలు కుదరలేదు నాకు ఈ సూరి ప్రాసెస్ మొత్తం నీట్గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కంపల్సరీ హెయిర్ ప్యాక్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను కూడా ఇప్పుడైతే పెట్టేసుకోవాలి హెయిర్ ప్యాక్ హెయిర్ అయితే బాగా ఉంటుందండి ఇది మనం డైలీ వారానికి రెండు మూడు సార్లు పెట్టుకున్నామంటే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది